ఈ దొంగ సారాయితో రెండేళ్ల ముందర పెట్టిన కంపెనీని 5,000 కోట్ల రూపాయల టర్నోవర్ చేసి ఏ విధంగా సంపాదించారో చెప్పాం. ఆదాన్ డిస్టిలరీస్ గురించి మీకు అందరికీ తెలుసు. మన పొట్టి సారాయి రెడ్డి ఎంపీ విజయ సారాయి రెడ్డి, విజయ సారాయి రెడ్డిని మనం పొట్టి సారాయి రెడ్డి అని పిలవడం మొదలుపెట్టాం. కాబట్టి పొట్టి సారాయి రెడ్డి ఆదాన్ డిస్టిలరీస్ అనే కంపెనీని స్థాపించి వాళ్ళ వియంకుల ద్వారా ఒక కంపెనీ స్థాపించి అది కూడా వాళ్ళ వియంకులు ఏ అడ్రస్ లో ఎన్ని 20-30 కంపెనీలు ఉన్నా అదే అడ్రస్ పెట్టి బోలారం శివకుమార్ శ్రీనివాస్ కాస్టియానులు అనే ఒక ఇద్దరు పేరుతో డైరెక్టర్లుగా పెట్టి దాంట్లో ముప్పిడి అనిరుద్ధ్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఉన్నాడు. వీళ్ళ ముగ్గురు ఎవరో కూడా మనకు అర్థం కావటం లేదు. మన విజయసాయి రెడ్డి కంపెనీలో డ్రైవర్లా, విజయసాయి రెడ్డి సాకలోడా అనే విషయం కూడా మనకి అర్థం కావటంలా. ప్రజల్ని కూడా అడిగాం పోయిన ప్రెస్ మీట్ లో, మీకు అందరికీ గుర్తుంటది, ఈ బోలారం శివకుమార్ శ్రీనివాస్ కాశ్యానులు ఎవరు, మీకు ఎవరికైనా తెలుసుంటే చెప్పండి అని అడిగాం. అడిగామా? ఒక్కరు కూడా ఈ వ్యక్తులు తెలుసని కూడా ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మాకు రాలే. ఇంకొకటి కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అసలు వీళ్ళు బతుకున్నారా లేకపోతే భూమి నుంచి పైకి పంపించేశారా అనే విషయం కూడా మనం కొన్ని అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి రాష్ట్రం మొత్తం ఇన్ని విధాలుగా మనం వెతికినా కూడా వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియలేదంటే అది ఆలోచించాల్సిన విషయం అని కూడా మనం చేస్తూ ఉన్నా. సో ఆదాన్ డిస్టిలరీస్ మనం క్లియర్గా పనాకా అరవిందో ఫ్యామిలీ, పనాకా ఫ్యామిలీకి సంబంధం ఇచ్చిన ఆ ఆదాన్ డిస్టిలరీస్ అని మీకు అందరికీ పోయిన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఆదాన్ డిస్టిలరీస్ 5,000 కోట్ల రూపాయలు సంపాదించి ఢిల్లీ స్కామ్లో ఏ విధంగా వైఎస్ భారతి గారు ఎవరు అక్క, ఏమనుకో బాకక్క, పెళ్లి రోజు నీ గురించి మాట్లాడాల్సి వస్తుందా, నేను ఏం చేయమంటావు చెప్పు, అన్ని ఆధారాలతో మాట్లాడుతున్నా, ఊరికే నేనైతే గాల్లో మాట్లాడినని నీకు తెలుసు, నన్ను క్షమించాలి నీ పెళ్లి రోజు మాట్లాడిన దానికి. ఈరోజు ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ అనే ఒక కంపెనీ, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్, ఈ ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ అనే కంపెనీ పనాక శరత్ రెడ్డి అంటే విజయ సాయి రెడ్డి అల్లుడు అన్న ఢిల్లీలో లిక్కర్ కుంభకోణంలో సిబిఐ ఎంక్వైరీ ఫేస్ చేస్తున్నాడు. ఇది నేను చెప్పడం కాదు, అన్ని పేపర్లలో మనం చూసాం. ఇదిగోండి ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ నిత్యానంద్ రెడ్డి కంభం, శరత్ రెడ్డి పనాక అనే ఇద్దరు అరబిందో ఫ్యామిలీకి విజయసాయి రెడ్డికి సంబంధించిన వ్యక్తులు వీళ్ళిద్దరు. వీళ్ళు ఏమిత తెలివిగా చేశారంటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. పిన్ కోడ్ మార్చేశారు ఈ అడ్రస్కి. ఇవన్నీ ఒకే అడ్రస్లో ఉండే కంపెనీలు. ఇక్కడ పిన్ కోడ్ చూడండి, 49,000,049 పిన్ కోడ్ని తీసి 50 చేసేసారు పిన్ కోడ్. అంటే దీనివల్ల ఏమవుద్దంటే, మనం సెర్చ్ చేసినప్పుడు ఒక కంపెనీని గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అది కనిపించదు మనకి. పొట్టి సారాయి రెడ్డా, నీకే ఇంత తెలివి ఉంటే రే, నీకే ఇంత తెలివి ఉంటే మాకు ఎంత ఉండాలి రే తెలివే, మేము నెల్లూరు వాళ్ళవరా నాయన, పేగులు లెక్క పెట్టేస్తాం, మాతో పెట్టుకోబాకు, చూసా పట్టేమా లేదా, పిన్ కోడ్ మారేస్తే దొరకకుండా పోతావా లేదా అనుకుంటున్నావేమో, అంత సీన్ లేదబ్బాయా, పట్టేశాం చూడు. వైఎస్ భారతిరెడ్డికి ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్కి ఏం సంబంధం? సంబంధం ఉంది. సాక్షి పేపర్ అక్క, నీ పేపర్ అక్క, మన సాక్షి పేపర్లో సిబిఐ కేసులు ఫైల్ అయి ఉన్నాయి. ఏమని ఫైల్ అయి ఉన్నాయి? ఇదిగోండి, క్విడ్ ప్రోకో, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్కి క్విడ్ ప్రోకోలో సాక్షి పేపర్కి డబ్బులు ఇచ్చినట్టు, వాళ్ళు ల్యాండ్ ఇచ్చినట్టు సిబిఐ కేసు ఫైల్ చేయండి. ఇదిగో చూడండి, ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ నంబర్ 5. అంటే సాక్షి పేపర్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతీ రెడ్డికి అరబిందో ఫ్యామిలీతో సత్సంబంధాలు ఉన్నాయి, అరబిందో ఫ్యామిలీతో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇది నేను చెప్పడం కాదు, సిబిఐ కోర్టులో ఫైల్ చేసింది కేసు.
సాక్షికి సంబంధించిన డాక్యుమెంట్స్, సిబిఐ ఫైల్ చేసిన కేసులు, సిబిఐ ఫైల్ హైకోర్టులో జరుగుతున్న సిబిఐ కోర్టులో జరుగుతున్న కేసులు ఇవన్నీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. పుట్రెడ్డ కాదు వాళ్ళు, అరవిందో వాళ్ళు, నిత్యానంద రెడ్డి, రామ్ ప్రసాద్ రెడ్డి వాళ్ళు శుద్ధంగా మందులు అమ్ముకుంటున్నారు. ఏమమ్ముకుంటున్నారా? ఏమమ్ముకుంటున్నారా? మందులు అమ్ముకుంటున్నారు రే. మందులు అమ్ముకునే వాడిని మందు దాకా తీసుకొని వచ్చావు కదరా, మందులు అమ్ముకునే వాడిని మందు అమ్మిస్తావా? ఈరోజు శుద్ధంగా ఈడు పొట్టి సారాయి రెడ్డి అడుగు పెట్టే ముందర వరకు వాళ్ళు శుద్ధంగా సంతోషంగా ప్రశాంతంగా ఉన్నారు. ఎప్పుడు శనేశ్వరుడు అరవిందో కుటుంబంలో పనాకా కుటుంబంలో అడుగు పెట్టాడో ఆ రోజు నుంచి పనాకా కుటుంబానికి అరవిందో కంపెనీలకి దరిద్రం చుట్టుకుందని కూడా నేను మనవి చేస్తాను. మన హాఫ్ టికెట్కి చదువు లేదు, 10th క్లాస్ ఫెయిల్, సరే అది వదిలేస్తాం చదువు లేదు కాబట్టి. విజయసాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి చార్టెడ్ అకౌంటెంటు. ఈరోజు పనాక శరత్ రెడ్డిని, పనాక ఫ్యామిలీని నేను అడుగుతున్నా ఒక విషయం. వాడు చదువు లేదు, వాడు చేయమన్నాడు, మీకేమైందే? చదువుకుళ్ళ బానే బాగానే చదువుకున్నారంట కదా, నేను కనుక్కున్నా మీ గురించి, బాగా చదువుకొని బాగా మంచి హైలీ ఎడ్యుకేటెడ్ అన్నారు. ఏం పనులు రయ్యా? ఏం పని? రేపు కటకటాలకు పోతే విజయసాయి రెడ్డి కాపాడతారనుకుంటున్నారా మీరు? కటకటాలకు పోతే విజయసాయి రెడ్డి మిమ్మల్ని కాపాడతాడని అడుగుతున్నాం. ఆ ఒక సినిమాలో చూపిస్తారు, విలనే వైరస్ చెప్పెడతాడు, విలన్ వల్లే జబ్బు వస్తుంది, అదే విలన్ అయ్యే మందులు తయారు చేసేస్తాడు. జబ్బు తెప్పించేది విలనే, మందులు ఇచ్చేది విలనే, కానీ క్లైమాక్స్లో విలన్కి ఏమవుతుందో తెలుసు కదా. నా నోట్లో నుంచి చెప్పించబాకండి, బాగుండదు. సరేనా? వద్దు. దొంగ సారాయి కాయడం, జనాలు ప్రాణాలు తీయడం, దానికి మళ్ళీ మీరే మందులు రెడీ చేసి మందులు ఇవ్వడం, ఇది ఎంతవరకు సబబు అని అడుగుతున్నా. వాళ్ళంటే రాజకీయ నాయకులు డబ్బులు పిశాచులు. మీ వియంకుడు ఒక డబ్బు పిశాచి, మీరు దగ్గర జగన్మోహన్ రెడ్డి ఒక డబ్బు పిశాచి. వాళ్ళు పొద్దున సాయంకాలం వాళ్ళు మనం అన్నం తింటాం, వాళ్ళు డబ్బులు తింటారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళతో మీకెందుకురా, ఏం పనిరు మీక? ఈరోజు ఆదాన్ డిస్టిలరీస్ 2 ముందర ఓపెన్ చేశారే పొట్టి సారాయి రెడ్డి, ఆదాన్ డిస్టిలరీస్లో 2 ముందర ఓపెన్ చేసిన కంపెనీకి ఈరోజు మాకు ఉరామరిగ్గా 5,000 కోట్ల రూపాయలు మీరు సంపాదించారు. 5,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరిగింది, మీకు ఒక 2,000 కోట్ల మిగిలినాయండి మాకు తెలుస్తూ ఉంది. దాని గురించి అడిగితే మాత్రం ఎవ్వడు నోరు తెరవడు, మాకు సంబంధం లేదు అంటాడు. ఈరోజు మేము అడుగుతున్నాం, ఆ డబ్బులే కదా ఆదాన్ డిస్టిలరీస్లో దొంగసారాయి అమ్మిన డబ్బు, ఈరోజు ఢిల్లీ లికర్ స్కామ్లో ఈఎండీలుగా కట్టింది మీరు కాదా అని అడుగుతున్నా. అది వైఎస్ భారతమ్మకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉందా లేదా అని అడుగుతున్నాం. ఉంది ఉంది ఉంది. జగన్మోహన్ రెడ్డి డవాస్కి ఎందుకు పోయాడు? కంపెనీలు తెచ్చేదానికి పోయాడు అనుకున్నావా? లావాదేవీలు చేసుకునేదానికి పోయాడు. లావాదేవీలు డవాస్లో, ఇదిగో శరత్ చంద్రారెడ్డి, పెనాక శరత్ చంద్రారెడ్డి నిన్ను డవాస్లో కలిసిన ఫోటో ఎట్టొచ్చిందని అడగబాకు, తీగ లాగుతామని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఇదిగో ఫోటో, డవాస్లో మీరందరూ కలుసుకొని తీసుకున్న ఫోటో. చాలా ఈ ప్రూఫ్ మీకు. డవాస్కు పోయింది సారాయిలో వచ్చే ఆదాయం లావాదేవీల గురించి మాట్లాడేదానికా అని అడుగుతున్నాం ఈరోజు. సరే, నువ్వు ఎక్కడుంటే పొట్టి సారాయి రెడ్డి చాలా దూరంలో ఉండడు. ఇదిగో నువ్వు పొట్టి సారాయి రెడ్డి, ఇదేదో గవర్నమెంట్కి ఏదో ఆయన సీఎం రిలీఫ్ ఫండో దేనికో డబ్బులు ఇచ్చాడు. ఏంద్రే మీరు డబ్బులు ఇచ్చేదా? దొంగ సారాయి అమ్మి ఆ డబ్బులు తిరిగి మాకే ఇస్తారా?
దొంగ సారా అమ్మేది మీరే. దొంగ కంపెనీలు పెట్టి దొంగ టెండర్లలో పెట్టి దొంగ మా ముందు తయారు చేసి మళ్ళీ ఇదేంది అని అడుగుతున్నా. ఇదిగో పెనాక శరత్ చంద్రారెడ్డి, వియంకుడు సాయిరెడ్డి మన హాఫ్ టికెట్, వైఎస్ భారతిరెడ్డి అరబిందో కుటుంబం, విజయ్ సాయిరెడ్డి వీళ్ళందరూ కలిసి ఢిల్లీ కుంభకోణంలో వీళ్ళ హస్తం ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. నేను చెప్పడం కాదు, ఇక్కడ ఉండే ఆధారాలను బట్టి నేను చెప్తున్నా.